ఈ ఈ ఆ పాడేరు ఇది అల్లూరి సీతారామారావు జిల్లా ఆ పాడేరు ఇది లోతేరు అనే మారుమూల ప్రాంతం అండి ఈ యొక్క పంచాయతీలో ఇరవై ఎనిమిది గ్రామాలు ఉన్నాయండి తర్వాత వాటర్ సదుపాయము ఇవి సాధారణంగా అన్ని విలేజ్లు లేవండి ఎందుకంటే ఇక్కడ పంచాయతీలో నిధులు లేవు సర్పంచ్ అయితే గెలిచాడు కానీ వారికి ఏ నిధులు లేకపోవడం వల్ల ఈ డ్రైజనేజ్ కానీ సిసి ర్యాంపుల్స్ కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఇల్లులు ఇస్తామన్నారండి అవి పట్టలే మాత్రం కొంత ఇచ్చారు కానీ స్థలం చూపించలేదు తర్వాత ఇల్లులు లేవు చాలామంది ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఈ ఇరవై ఐదు కిలోమీటర్ అండి అరకు వ్యాలీకును ఈ లోతురు గ్రామకు రావడానికి ఇప్పటి నుంచి నాలుగు మూడు పంచాయతీ ప్రజలు అరికేలకు వెళ్ళాలంటే ఆటో ఛార్జీ యాభై ఐదు రూపాయలు కట్టుకుని వెళ్తున్నారు అది గవర్నమెంట్ దాన్ని గమనించి బస్సు కట్ట వేస్తే ఈ ప్రజలు కాస్త చౌక ధరతో బస్సు కట్టి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రానుపోయినా అరకెళ్ళకి వెళ్ళి రావడానికి యాభై యాభై వంద రూపాయలు అవుతుంది ఈరోజు పేదవాడు కూలికి వెళ్ళి సంపాదించిన వాడు వంద రూపాయలు బస్సు ఆటోలకి వెళ్ళి చేస్తే వాడు రేపు మిరపకాయలు ఉప్పుకాయ కాయ కానీ తీసుకురావడానికి కష్టమతనం కాని పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ గిట్టుబాటు రేటు కూడా ఇప్పుడు మనకు అక్కడ రేటు మనం కొనుక్కోవడానికి నూనె పెరిగిపోయింది ఏమండి ఆ తర్వాత కానీ ఇక్కడ మనం పంట ఏమండి నిత్యావసర పంటలు మనం పండిస్తాం గిడ్డలు ఈ పప్పులు దినుసులు పండిస్తాం మనం అక్కడికి ఇస్తే మనకు తక్కువ ధర వస్తుంది మనం కొనుక్కునే పెసరపప్పు కందిపప్పు నూనె కానీ చాలా రేటు ఎక్కువ అయిపోతుందండి పేద రైతు చేసుకోవడానికి చాలా కష్టం ఇప్పుడు పింఛన్ వస్తుంది రెండు వేల ఐదు వందలంతా ముసలికి వస్తుంది వాడు ఇక్కడ కూర్చి నడిసెళ్ళి కొనడానికి కష్టతరంగా ఉంటుంది ఇప్పుడు రేషన్ రేషన్ వ్యవస్థకి రేషన్ వ్యవస్థ మాత్రం గుడ్ విల్ అండి అది రేషన్కి మాత్రం ప్రాబ్లం అంతా బాగానే ఉంది కానీ రేటు పెరగడం వల్ల వాహనం కూడా మారుమూల ప్రాంతానికి వెళ్ళలేదండి అక్కడ రోడ్ లో పెడుతున్నాడు ఇంటింటికి వెళ్తాం అన్నాడు ఇంటింటికి వెళ్తాం అంటే ఇక్కడ రోడ్ పాయింట్ లో ఉండి వాళ్ళ అక్కడ ఒక యాభై ఇల్లు కొరకు వాళ్ళు అక్కడ పెడతాడు మనం అక్కడికి వెళ్ళాలి కదండి మారుమూల ప్రాంతానికి రేసును ఇక్కడ అనే ఒక గ్రామం ఉంది అక్కడికైతే ఫ్రీ రైస్ కానీ వాడికి ఇంకా అందలేదని సంవత్సరం మొన్ననే మేము క్రిస్మస్ పండగ అక్కడ చేస్తాము అక్కడ వాళ్ళకి అందలేదండి సో ఆ రైస్ ఏమైందని వారు అడగడానికి కెపాసిటీ లేదు అక్కడ చదువుకున్న వాళ్ళు లేరు వాళ్ళు ఐదు కొండలకి ఇక్కడికి రావాలి వారు రాలేరు ముసులో ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో సర్పంచ్ కానీ లేకపోతే ఎంపీటీస్ కానీ ఆ వార్డు మెంబర్స్ కానీ వారిలో ఉన్నటువంటి వాలంటీర్లు కానీ ఖచ్చితంగా బాధ్యత దాన్ని నిర్వహించుకోనట్లేదు అనే విషయాన్ని మేము మిమ్మల్ని చూపి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఇక్కడ మార్మూల గ్రామానికి సడన్ గా ఏమైనా ఆరోగ్య పరిస్థితి సమస్య వచ్చిందంటే ఇక్కడైతే మెయిన్ రోడ్ ఉందండి ఎక్కడో సిగ్నల్ ఉంటది అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి పట్టుకెళ్తారు కానీ అదే లీడ్డంగ పరిస్థితి పెద్దగడ్డ పరిస్థితి గానీ జరుగుతాయండి వాళ్ళు కష్టం అండి కావడేసుకుని మోసుకుని ఇక్కడ రావాలి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఒక గంట పడతా దీనిలో ఒక ప్రాణము పోయే ప్రాణము ఉండే ప్రాణం కరుగుతుంది రోడ్లు సదుపాయాలు కొన్ని గ్రామాల్లో లేకపోవడం వల్ల గవర్నమెంట్ చేసిన నర్సులు గానీ గవర్నమెంట్ నియమించినటువంటి ప్రభుత్వ నస్తులు వస్తున్నారు ఇక్కడ సెంటర్ ఉంది సెంటర్ ఉంది వన్ నాట్ ఫోర్ వస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అయితే లోపల మారుమూల ప్రాంతంలో కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకు సిగ్నల్ లేకపోవడం వల్ల అంటే ఒక ఎయిర్టెల్ సిగ్నల్ ఒకటి పెట్టారు జియోకును బిఎస్ఎన్ఎల్ కోసం కూడా కొంతమంది నేనే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కానీ జియో వాళ్ళకి కానీ స్థలం ఇస్తానన్నారు ఎయిర్టెల్ అక్కడికి ఉంది వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదండి ఈ సిగ్నల్ లేకపోవడం కూడా మనకు అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ కేసులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కూడా సిగ్నల్ అంది వారు వెళ్ళి ఫోన్ చేస్తే అదే నో పావు గంట సిగ్నల్ పెడితే అప్పుడు వస్తుంది వాడు రావడానికి అరగంట పడుతుంది కానీ ఈలోగా ఈ ప్రజలు అక్కడి నుంచి కావడేసుకొని మోసి వచ్చేలోగా ఈ గర్భవతులు కానీ అదే ఆకస్మికంగా ప్రమాదం జరిగినటువంటి వారు పరిస్థితులు కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుందండి ఈరోజు అయితే ఇక్కడ సంత జరుగుతుంది సన్నవరం పూట సంత దాదాపు నాలుగైదు పంచాయతీల నుంచి ప్రజలు వస్తారు ఈ ఊరు ఈ పంచాయతీకి ఇరవై ఎనిమిది గ్రామాల ప్రజలకు కూడా వారు వ్యవసాయము గింజలు అన్నీ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేస్తూ వాళ్ళు జీవనోపాధి చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు తర్వాత వ్యాపారస్తులు మార్కెట్ నుంచి విజయనగరం నుంచి కానీ ధర్మవరం నుంచి ఎస్కోట్ నుంచి కానీ సౌకర్యలు ఇక్కడికి వస్తారండి ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్కి పాత గవర్నమెంట్కి అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కానీ అప్పటికి ఎంత తేడా ఈ డెవలప్మెంట్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా కొన్ని పథకాలు చేశారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన కూడా కొన్ని పథకాలు అంటే ఆయన చేసిన దానికంటే వేరే వేరేగా వెరైటీస్ చేశారు అయితే ప్రస్తుతానికి ప్రజలకి కొన్ని విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది ఆయన మేలు పనులు చేసినా కానీ ప్రజలకు అందుబాటు విషయాల్లో ఈ రేట్లు పెరగడం వల్ల ఈ కూలి చేసుకున్న ప్రజలు ఏ నూనె పెరిగింది పెట్రోల్ పెరిగింది ఇలాంటి విషయాల్లో ఈ రైతు ప్రజలకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనండి మరి జనాలు డబ్బులు రైతు మిత్ర అని వాహన మిత్ర అని జనాలకి ఇస్తున్నారంటే రైతు మిత్ర అనే దానికి అది కొంతమందికి ఇప్పుడు చేయూత అనేది ఒక పది మంది గ్రూపులు ఉన్నవారు అంటే అందులో పది మంది గ్రూపులు అంటే ఆరుగురుకు వస్తుంది మిగతా వాళ్ళకి లేకపోవడం వల్ల ఈ గ్రూప్స్ కొన్ని వాళ్ళ వాళ్ళకి అత్యాసంలో కూడా వస్తున్నాయి మేలు అయితే కొంతమందికి జరుగుతుంది ఇంకా మిగిలిన కొంతమందికి అసంతృప్తి అనేది మిగిలిపోతుందండి ఇప్పుడు మరి గిరిజనులు ఉన్నారు కదా గిరిజనులకి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న జనాలకి సంక్షేమ నిధులు అయితే వస్తున్నాయి రైతు భరోసా కొంచెం ఇస్తున్నాడు అది అందరికి కాదు కొంతమందికి వస్తుంది అయితే ఈ పట్ట అనే ఉన్నవారికి వస్తుంది చాలా మంది పోడు చేసి వాళ్ళకి సాధారణంగా పోడు వ్యవసాయ ఆ పట్ట అనేది కొంతమందికి లేదు చాలా మంది ఇప్పుడు ఈ భూమి తాకటెట్టి చేసుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ ఈ ప్రభుత్వం చేసేటువంటి రైతు భరోసా అనే కార్యక్రమానికి వారికి అందుబాటులో లేకపోతుంది చాలా మందికి మరి మళ్ళీ ఇంకో ఛాన్స్ అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వారు ఛాన్స్ అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి గర్భంలో ఉన్న పిండము మగపిల్లడో ఆడపిల్లలో తెలియదు ఈ రోజు జనాల్ని కూడా వారికే ఇస్తామనేది ఈ జనల్ని అనుకుంటాం కానీ నోటి మాట తప్ప హృదయం నుంచి తర్వాత ఆ సందర్భాన్ని బట్టి పరిస్థితి మారు నిన్న దినాన్ని ఎండకాసింది ఇప్పుడు నుంచి మబ్బు వచ్చింది ఆ దినము సమయం మంది చేతిలో లేదు అది దైవ చిత్తంలో ఉంటుంది అనమాట పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఆయనకి పేవర్స్ ఉన్నారు అనేక మంది ఉన్నారు యూత్ అంతా పడిపోతుంది కానీ అధికారంలో వచ్చి నడిపిస్తున్న తప్ప పాలన చేస్తున్న తప్ప వ్యక్తిత్వం ఒక మనిషి వ్యక్తిత్వం అనేది కనిపిస్తుంది అండి మరి తెలియాలంటే తెలియాలంటే ఇప్పుడు సీనియర్ మోస్ట్ వాళ్ళు ఉన్నారు ఇస్తారు అందరు ఇవ్వలేరు ఎవరు ఫేరబుల్ వాళ్ళు ఉన్నారు ఇచ్చే వాళ్ళు అందరు స్పెసిఫిక్ ఇవ్వరు అందరు ఇస్తారు అనేది కాదు ప్రతి ప్రభుత్వం ఉంది ప్రతి పార్టీ ఉంది అంటే ఆయా పార్టీకి నమ్మినట్టు వాళ్ళు ఉన్నారు ఈ యువతరం అనేది కళ్యాణ్ గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది అయితే సమానంగా అయితే లేదు కానీ ఉన్నవాళ్ళు ఉన్నారు లేకపోవడం లేదు